సాయిచంద్ గారు, మీకు చంద్ర గారు, అలాగే వైకుంఠం గారు, బి నరసింహరావు గారు, ఇట్లా గొప్ప గొప్ప స్నేహితుల సహచర్యం, వాళ్ళ ద్వారా మీరు ఎంతో నేర్చుకోవటం, ఎన్నో ఎన్నో తెలుసుకోవటం, అంటే ఒక ఎడ్యుకేషన్, స్కూల్ వచ్చే ఎడ్యుకేషన్ ఒకవైపు, ఇలా ఇటువంటి గొప్ప గొప్ప వ్యక్తుల సాంగత్యం, అది అసలు కంప్లీట్ డిఫరెంట్. సో హౌ ఇట్ హెల్ప్డ్ అండి ఇన్ యువర్ లైఫ్? అంటే ఒక విధంగా అమ్మ, అసలు అది చిన్నతనం నుంచి జరిగిందమ్మా. అంటే నాన్నగారు నాకు ఎంగేజ్లో పోయారు, కానీ నాన్నగారి దగ్గరికి అనేక మంది వచ్చేవాళ్ళు. అంటే అప్పుడు కవులు, గాయకులు, సినిమా వాళ్ళు అందరూ, అంటే మా నారాయణగూడ ఇల్లు ఒక పెద్ద కల్చరల్ సెంటర్లా ఉండేదన్నమాట. దానికి నా ముద్దు పేరు లిటిల్ ప్యారిస్ అని పెట్టుకున్నా, మా నారాయణగూడ అనమాట. అంటే ప్యారిస్లో 19th century ఉండేటటువంటి అట్మాస్ఫియర్ అంతా మా ఇంట్లో ఉండేది అప్పుడు. నాన్నగారు ఒక రచయిత సినిమా కాబట్టి, ఇటు రచయిత గారి సినిమా కూడా అనేక రకాలమైన కళాకారులు రావడం అనేది ఇంట్లో ఉండేది. అంటే ఇప్పుడు కవుల్లో దాశరథి గారు, నారాయణ రెడ్డి గారు, జాషువా గారు, విశ్వనాథ సత్యనారాయణ గారు, వీళ్ళందరూ వస్తుండేవాళ్ళు. అట్లనే పెయింటర్స్లో రామారావు గారు, ఇలాంటి వాళ్ళందరూ వస్తుండేవాళ్ళు. ఆ తర్వాత సినిమా యాక్టర్స్ గుమ్మడి గారు, జగ్గయ్య గారిని అయితే నాన్నగారే దర్శకుడిగా ప్రియురాలుగా ఉన్నప్పుడు జగ్గయ్య గారిని ఇంట్రడ్యూస్ చేసి, జగ్గయ్య గారు, అక్కిని నాగేశ్వరరావు, వీళ్ళ పోయినకి ఏంటంటే నాగేశ్వరరావుకి, నాన్నగారికి చాలా అనుబంధం ఉండేది. ఎన్టీ రామారావు గారికి మా తాతగారు కవిరాజు గారితో చాలా అనుబంధం ఉండేది. అంటే ఇప్పుడు తర్వాత ఎన్టీ రామారావు గారు నాన్నగారి దగ్గరికి వచ్చేవాళ్ళు కానీ, ఎన్టీ రామారావు గారు నన్ను ఒకసారి పిలిచి మాట్లాడారు, కవిరాజు గారు మనవాడిని, గోపిచంద్ర గారు అబ్బాయి నన్ను కాదు, కవిరాజు గారు రామస్వామి గారిని మనవాడిని పిలిచి మాట్లాడి చెప్పారు అనమాట. నాకు ఆయన గురువే ఇక కవిరాజు గారు. నేను ఏసీ కాలేజీలో చదువుకునే రోజుల్లో ఆయన నాటకాలు కూని శంభుకవద, నేను జగ్గయ్య గారు వాళ్ళు వేసేవాళ్ళం. ఆ ఇన్స్పిరేషన్తోనే నేను ఆయన సినిమాలు కూడా, తర్వాత సీతారాం కళ్యాణంలో రావణ బ్రహ్మ, తర్వాత కృష్ణపాండయంలో దుర్యోధనుడు, అవన్నీ కూడా తాతగారి ఓ లిటరేచర్ ఇన్ఫ్లుయెన్స్ చేశాయి అనమాట. వాళ్ళని హీరోలు చేయడం అనేది మన ఇండియన్ సినిమా స్క్రీన్లో ఎక్కడా లేదు కదా, ఎన్టీ రామారావు చేయడమే అది. నేను బ్యాక్గ్రౌండ్ తాతగారే అనమాట. అట్లా మా చిన్నప్పటి నుంచి అనేక రకాలమైన ఆర్ట్ కల్చర్లో గురువు అనమాట. అనుకోకుండా మాకేంటంటే అమ్మ, పక్కనే ఇంకా బాలానంద సంఘం అని ఒకటి ఉండేది నారాయణగూడలో. అది ఒక పిల్లలకి పెద్ద గొప్ప కల్చరల్ హబ్ అమ్మ అది నిజంగా. అంటే రేడియో అన్నయ్య, రేడియో యొక్క న్యాయపతి రాఘవరావు గారు వాళ్ళు, అంటే వాళ్ళు మెడ్రాస్ ఎప్పటి నుంచో వాళ్ళకి పిల్లలు లేరు, అందుకని వాళ్ళ బాలానంద సంఘం అని పెట్టి వాళ్ళ పిల్లల్ని అనేక రకాలుగా వాళ్ళు ప్రమోట్ చేస్తారు. దుర్గా జానకిరాణి గారు, అందరూ దుర్గా జానకిరాణి గారు కాదు, వీళ్ళు న్యాయపతి రాఘవరావు గారు, వీళ్ళు చాలా ముందు అన్నమాట. ఇంత ముందే అంటే వాళ్ళ తర్వాత వీళ్ళు వచ్చారు. తర్వాత వీళ్ళు వచ్చారు, చాలా ముందు. వాళ్ళు మెడ్రాస్ అప్పుడు కంబైన్ స్టేట్గా మెడ్రాస్ ఉన్నప్పుడు అక్కడ ఉండేది బాలన్ సంఘం. అంటే వీళ్ళు మేమే బాపు గారు, రమణ గారు అందరూ అందులోంచి వచ్చిన వాళ్ళే, అక్కడి నుంచి మా దాకా అందరూ వచ్చిన వాళ్ళు అనమాట. అటువంటి సంస్థ పనిచేయడం. తర్వాత మాకు ఇంకోటి ఏంటంటే, నాన్నగారు పోయాక మా పెద్దనే డాక్టర్ రమేష్ అని ఉండేవాళ్ళు, ఆయనకి కల్చర్ అండ్ డాక్టరేట్ కూడా, ఆయన కల్చరల్ యాక్టివిటీస్ చాలా ఉండేవి. మా గోపిచందాస్ అని చెప్పి చాలా నాటకాలు అవన్నీ వేసారు, తను రైటరు. అది ఈ నరసింహరావు గారు వీళ్ళందరూ కూడా అన్నయ్య వాళ్ళ మాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు అనమాట. అన్నయ్య వల్ల నేను కూడా అప్పుడు నాస్తికేంద్రంలో చదువు, అదే గోరగద్దె చదివేవాడిని. హాలిడేస్కి వచ్చినప్పుడు వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుతుంటే నేను పక్కన వెళ్ళి కూర్చోవడం, ఇదాన్ని వాళ్ళ పెద్ద వచ్చిన పిల్లల్ని చూసినట్టు చూసేవాళ్ళు. అట్లా తెలియకుండా వాళ్ళతో అనుబంధం ఉండేది. అంటే నాన్నగారి నుంచి అనేక షిఫ్ట్ తర్వాత వీళ్ళకి వచ్చేటప్పటికి కల్చరల్గా చాలా తేడాలు వచ్చేస్తూ ఉన్నాయన్నమాట. ఎందుకంటే వామపక్ష సిద్ధాంతాలు చాలా వచ్చేసినాయి అప్పటికి. నరసింహరావు గారు చాలా ఫేమ్, చాలా కమిటెడ్గా ఉండేవాడు అనమాట మొదట్లో వామపక్ష సిద్ధాంతాల మీద అనమాట, తన పోయిట్ ఇవన్నీ అనమాట. నాకు అంటే ఇంట్లో అనేక అంటే హేతువాదం ఇవ్వండి, వామపక్ష సిద్ధ పాటలు కానీ ఇవన్నీ నాకు వినడం చాలా ఫస్ట్ టైం నిజంగా. అమ్మ నేను బండెనక బండి కట్టి ఫస్ట్ సాంగ్ విన్నప్పుడు ఇటువంటి పాటలు కూడా ఉంటాయా అని అనిపించిందన్నమాట. ఇలా కూడా ఉంటుందా సాహిత్యం, ఇలా కూడా అంత సాహిత్య కుటుంబంలో వచ్చి నేను స్టన్ అయిపోయాను అనమాట. బండెనక ఇట్లా ఉంటుందా అంటే, మీరు ఎప్పుడు అప్పటి వరకు కూడా ఒక రెబెలియస్ పోయెట్రీ వినుండరు అంటే, తాతగారు వినేవాడు, తాతగారు అంటే వీరగంధం తెచ్చినారము వీరుడెవ్వడు తెలుపుడు, పూసిపోదము మెడన వైతము పూల దండలు భక్తితో, తెలుగు బావుట కన్ను చెదరగా కొండ వీటన ఎగురున్నప్పుడు, తెలుగు బిడ్డ లేవలేవ వీర సాయము సేయరావుగా, అలాంటి ఉండేవి నేను పాడుతుండేవాడిని. అదే అదే అంటే నేను అనేది ఏంటంటేనండి, ఒక వీరత్వం శూరత్వం అలాంటి పాటలు ఉండేవి, బట్ పోరుబాట, ఉద్యమం, ఇలాంటి కైండ్ ఆఫ్ సాహిత్యం మీరు అప్పటి వరకు వినుండరు. నిజంగా ఇది విన్న తర్వాత గిల్టీనెస్ ఏంటంటే, అంత సాహిత్య కుటుంబంలోంచి ఈ కోణం అసలు చూడలేదు ఏంటి అని చాలా గిల్టీనెస్ అనమాట. అది తెలియదు అన్న దానికంటే గిల్టీనెస్, నేను ఎందుకు చూడలేకపోయాను అన్నది ఉండేది. ఇంకా తర్వాత ఇక దాని క్షుణ్ణంగా అటువైపు
బాగా అట్రాక్ట్ అయి ఉంటారు కదండి అప్పటికి. మా భూమి తర్వాత ఐ థింక్ ఒక సిరీస్ ఆఫ్ ఉద్యమాల సినిమాలు, అందుకని మిమ్మల్ని అప్పట్లో ఉద్యమాల హీరో అని అనేవారు, ఉద్యమాల సినిమాల హీరో అని లైన్ గా. తర్వాత ఏంటండి అది తర్వాత ఇలా అనేక రకాల మళ్ళీ మా మన నరసింహరావు గారిది ఇంకో సినిమా కూడా చేశారు. రంగులకల ఉద్యమం అనలేగానే అండర్ కరెంట్ అంటే ఆల్మోస్ట్ అండర్ కరెంట్ అదే. ఒక పెయింటర్ కమిటెడ్ పెయింటర్గా ఎలా మారాలి అని తీసుకున్నారు. ఆ సినిమాలో కూడా చాలా మంచి క్యారెక్టర్ అమ్మా. అంటే అంతవరకు నేను ఎప్పుడు పెయింటర్స్తో తిరగడం, నేను పెయింటర్ని కాదు కదా, దట్ టు ఈజ్ అ సక్సెస్ఫుల్ పెయింటర్. నేను అప్పటికి వైకుంఠం వాళ్ళంతా సక్సెస్ఫుల్ కాదు, వాళ్ళతో ఎంతో అనుబంధం ఉండేది కానీ అంత సక్సెస్ఫుల్ కాదు. ఈ నేను ఆ క్యారెక్టర్ వేయడానికి ఎంత కష్టపడాల్సి వచ్చిందంటే, నేను ఈ వాళ్ళ ఉద్దేశంలో ఒక యాక్టర్ ఒక ఆర్టిస్ట్ని పెట్టుకున్నారనమాట, ఇతని క్యారెక్టర్ అనేది. ఇక పేరు చెప్పడం ఎందుకు నేను చెప్పట్లేదు. ఇంకా అలా ఉండాలి అని చెప్పి నేనేం చేశానంటే, అలాంటి ఆర్టిస్టులు ఎవరున్నారు వాళ్ళందరినీ మద్రాసులో కోరమండల్ అని ఒకటి ఉంది, అక్కడ ఆర్టిస్ట్ కాదు, అక్కడికి వెళ్ళి వాళ్ళతో కొన్ని రోజులు ఉండొచ్చాను అనమాట. అవన్నీ చేయడం బట్ట ఆ క్యారెక్టర్కు న్యాయం చేయడానికి అవకాశం వచ్చింది. మీ నాన్నగారు కేవలం రచయిత మాత్రమే కాదు, ఆయన డైలాగ్ రైటర్, స్క్రీన్ రైటర్, స్టోరీ రైటర్, డైరెక్టరు, కొన్ని సినిమాలు కూడా చేశారు ఆయన. అయితే ఆయన రాసిన సినిమాలలో ఎప్పుడు మీరు నటించలేదంటే, ఆయన తీసిన సినిమాల్లో కానీ మీరు చైల్డ్ ఆర్టిస్ట్ కూడా చేశారు కాబట్టి అడుగుతున్నాను. నేను నాన్నగారు పోయి నాకు 6 ఇయర్స్ ఉన్నప్పుడు నాన్నగారు పోయారమ్మా. నేను చైల్డ్ ఆర్టిస్ట్ చేసేటప్పటికి నాన్నగారు పోయిన తర్వాత చేసింది. అప్పుడు బాలాందంలో ఉన్నప్పుడు అక్కడ నా పర్ఫార్మెన్స్ చూసి సతీ అరుంధతి అనే సినిమా తీస్తూ నన్ను చైల్డ్ ఆర్టిస్ట్గా అడిగారు అనమాట. అది చేసినప్పుడు జమున గారు పోని ఆయన రచనలు ఏదన్నా తెరకెక్కినవి, అవి థియేటర్లో వచ్చినవి, లేకపోతే సినిమాలు తీసినవి, అవి ఏమన్నా మీరు చేశారా అంటే, నాన్నగారు సాహిత్య అకాడమీ నావల పండిత పరమేశ్వర సార్ అమ్మా అని నేను టెలిఫిల్మ్గా చేశాను. అది చాలా పెద్ద సక్సెస్ఫుల్ టెలిఫిల్మ్ అమ్మా, ఎందుకంటే చాలా అవార్డ్స్ వచ్చినాయి దానికి. మొదటి అవార్డ్స్ ఏంటంటే దూరదర్శన్లో ఆ రోజులు, అంటే శాటిలైట్ ఛానల్స్ ఇంకా స్టార్ట్ కాలేదు, దూరదర్శన్లో చేసాము. దూరదర్శన్లో అది ఒక రోల్ మోడల్ టెలిఫిల్మ్ లాగా అయిపోయింది అనమాట. అది ఎవరు దూరదర్శన్కి వచ్చినా అలా ఉండాలి టెలిఫిలిం అంటుండేవాళ్ళు. నేను కూడా ఆయనకంటే ఇది గొప్ప అవకాశం, నాన్నగారికి నవల నాకు చేసే అవకాశం అని టెలిఫిలిం వాళ్ళు ఇచ్చారు, దూరదర్శన్ వాళ్ళు ఇచ్చారని చెప్పి, అది కమిషన్ అనమాట, వాళ్ళే ఫైనాన్స్ చేసి తీయించారు అని చెప్పి తప్పించి తీశాను. డివి నరసరాజు గారు ఫస్ట్ టైం దానికి స్క్రిప్ట్ చేశారనమాట. డివి నరసరాజు సినిమా రైటర్ కదా, ఆయనతో నేను ఫస్ట్ టైం టీవీ అని చెప్పి మీరు చేస్తే బాగుంటుంది నవల అని చేయించాను. సోమయాజులు గారు ఒక మంచి పాత్ర, తర్వాత రేణుక అని బాల్సింద సీరియస్లో యాక్ట్ చేసేదాడు, వీళ్ళందరితో కలిసి చేశాను అనమాట. తర్వాత నాన్నగారి కథలు కూడా నేను హిందీలో తీసానమ్మా, హిందీ దూరదర్శన్లో గోపీచంద్ కేమర్ కహానీ అని చెప్పి హిందీలో వచ్చినాయనమాట. తర్వాత నాన్నగారి మీద డాక్యుమెంటరీ చేశాను, అన్నీ చేశాను కానీ తాతగారి మీద ఎక్కువ చేయలేదు అని ఉండేది నాకు జీవితంలో పెద్ద కోరిక అనమాట. తాతగారి మీద ఒక బయోపిక్ చేయాలి, ఆ వ్యాషన్ నేను వేయాలి అని. వావ్, హోప్ ఇట్ కమ్స్ ట్రూ. యా, తొందరగా రావాలి. నేను చాలా దాని మీద వర్క్ కూడా చేస్తున్నాను. అంటే ఆ టైం, అంటే ఆయన యాక్చువల్లీ బోర్న్ ఇన్ 1887, 1943లో పోయారు. ఈ గ్యాప్లో ఆ ఇయర్స్ అప్పుడు ఉన్నటువంటి రాజకీయ ఆర్థిక సంబంధాలు ఎలా ఉన్నాయి, ఆ జీవితాలు ఎలా ఉన్నాయి, దాని మీద కొంచెం స్టడీ కూడా చేస్తూ ఉన్నాను అనమాట. అది పక్కగా వచ్చినప్పుడు, ఎందుకంటే చాలా మంచి సాహిత్యం అయింది, అంటే స్వాతంత్ర సమర యోధులు అయినా, తర్వాత ఆ టైంలో వీరగంధం తెచ్చినారు పాట కానీ, తర్వాత అప్పుడు సెపరేట్ తెలుగు రాష్ట్రం కోసం ఉద్యమం జరుగుతున్న ఆయన పాటలు చాలా ఉండేవన్నమాట. అవన్నీ పెట్టి తీగలిగితే చాలా బాగుంటుందని నాకు పెద్ద కోరిక అది. అయితే ఒక విషయం చెప్పండి, మీ నాన్నగారు గోపీచంద్ గారు రచించిన అసమర్థుని జీవయాత్ర, అది అంటే అదే ఇందాక మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారితో పాటు కూడా చాలా చాలా గొప్ప గొప్ప వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు ఎంతో మంది దాన్ని చదివి ఇన్స్పైర్ పొందిన వాళ్ళు. ఇప్పటికీ అది పబ్లిక్ సర్వీస్ కమిషన్ బుక్స్, అంటే తెలుగు లిటరేచర్ లో సిలబస్ లో ఒక వన్ ఆఫ్ ది మెయిన్. తర్వాత అది చాలా వాటికి పెట్టారు అప్పుడు, తెలుగు పీజీకి అది సెకండ్ చాలా వాటికి అది చేశారు. అది ఇప్పటికి కూడా అమ్మ నాకు తెలిసి ఏమంటే ఇప్పటికి కూడా హైయెస్ట్ రేటింగ్లో ఉందేను. ఇంకోటి ఏంటంటే రీపబ్లిష్ అయిన వాటిలో అస్మదున్ జీవాత్మ రీపబ్లిష్ అయిన క్లాసిక్స్లో లేదు. మార్క్ ట్వైన్ ఉన్నారు కదమ్మా, ఆంగా ఇంగ్లీష్ రైటర్, ఆయన అంటాడు అన్నమాట, క్లాసిక్ అంటే చదవాలనిపించేది చదవడానికి బుద్ధి పుట్టింది అని నేను అంటాను. ఆయన అన్న విషయం అస్మదున్ జీవాత్మ మటుకు సరిపోదు అది, ఎందుకంటే అస్మదున్ జీవాత్మ చదివేదే ఎక్కువ చాలామంది ఇప్పటి వరకు అది క్లాసిక్. దాన్ని మా అంటే సాహిత్యం తెలియని వాళ్ళు కూడా దానికి అర్థమయ్యేటట్టుగా ఉంటుంది. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు స్టూడెంట్స్ కూడా చదివి నాకు ఫోన్ చేస్తుంటారు,
కానీ ఆ నవల ఇన్స్పిరేషన్తో ఎన్నో సినిమాలు వచ్చాయి కదండి తర్వాత తర్వాత. అంటే పాయింట్ ఒక పాయింట్ తీసుకొని ఆ పర్సన్స్ ఫెయిల్యూర్ గురించి కానీ ఒక సక్సెస్ గురించి కానీ డిపిక్ట్ చేసే క్యారెక్టర్స్. బట్ ఎందుకు స్ట్రెయిట్గా దాన్ని సినిమా ఎందుకు చేయలేకపోయారు ఎవరు అంటే, యాక్చువల్లీ జగ్గయ్య గారు ఆ టైంలో ఆయన ఎందుకు చేద్దాం అనుకుని డ్రాప్ అయ్యారమ్మా ఆయన. తర్వాత నేను ఎందుకు దాని జోలికి వెళ్తలేదంటే, నాన్నగారు డైరెక్టర్ అయ్యి ఉండి నాన్నగారే అటెంప్ట్ చేయలేదు ఆ సినిమా తీయాలని. ఎందుకు అని నాకు అప్పుడు అర్థం కాదు. ఎందుకంటే నాన్నగారు డైరెక్టర్ కాకముందే రాశారు, అది 1947లో రాశారు. నాన్నగారు డైరెక్టర్ అయింది 1950. నాన్నగారు 3 ఫిలిమ్స్ చేశారు. తర్వాత కూడా ఎప్పుడూ ఆయన ఆ నవలని సినిమాగా చేయాలన్న కోరిక ఎందుకో పెట్టుకోలేదు. అది ఎందుకు, అది నవల నవలగానే ఉండాలనే కోరిక, అది ఆ నవల్లోనే క్లాసిక్గా ఉండాలనే కోరిక ఏంటి అనేది నాకు ఇప్పటికి అర్థం కాదు. ఆయనే అటెంప్ట్ చేయండి, మనం ఎందుకు దాని జోలికి వెళ్ళాలి అన్నది నేను అనుకుంటాను. ఎందుకంటే చదువుకున్న అమ్మాయిలో 1962లో పోయారమ్మా, 1960లో చదువుకున్న అమ్మాయిలకి ఆయనే డైలాగ్ రాయి. తర్వాత ఆయన దుప్పడ మసిన వారికి చాలా సజెస్ట్ చేస్తుండేవాడు అన్నపూర్ణ సంస్థకి. డాక్టర్ చక్రవర్తి చక్రబ్రహ్మణం కొడుకు కౌశలాదేవి గారిది, అది వాళ్ళకి సజెస్ట్ చేసి నాన్నగారే అనమాట. కానీ నాన్నగారు తన నవల అసమర్థం చేత మాత్రం ఎవరికి సజెస్ట్ చేసేవాళ్ళు కాదు. మరి ఎందుకు అన్నది నాకు తెలియదు. మరి ఆయనే అటెంప్ట్ చేయింది, నేను దాని జోలికి పోవాలి అని ఎందుకో దానికి నేను దూరంగా ఉంటాను. ఏమైనా ఆయన అది నవల కానీ అలానే క్లాసిక్గానే ఉండాలని ఆయన కోరిక అవి ఉంటుందేమో, అలాగే ఉంచుదానులే అన్నది అనుకుంటాను.